రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పద్దెనిమిది శనివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకో సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకో ఈరోజు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి మిథునం ఈ రోజు తేదీ చతుర్దశి ముగింపు ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు అప్పటి నుంచి పౌర్ణమి తిథి ప్రారంభం ఈ రోజు దత్త జయంతి కూడా ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలకు అప్పటి నుంచి మృగశిర నక్షత్రం ప్రారంభం ఈ రోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు వారు వారి శక్తికి మించినటువంటి పనులను చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు ముఖ్యంగా అనవసరమైన సాధ్యం కానటువంటి పనులు విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి ముఖ్యంగా వాటి గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే ఇంకా మేషరాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి సమయం అలాగే వారు వారు ఏదైనా చేయాలి అని అనుకుంటే మాత్రం దా ఏదైనా ఉపయోగపడే పనులను చేయడం మంచిది అంతే తప్ప అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి అలాగే మేషరాతి వారు ఈరోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు చేయకండి అలాగే ఈ రోజు మేషరాశి వారు వారి చేతిలో ఉన్నటువంటి డబ్బును దాచిపెట్టగలిగితే విపత్కర పరిస్థితుల్లో మీకు ఉపయోగపడుతుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో ఇంట్లో వ్యక్తులకు సహాయం చేయండి ఇంకా మేషరాజి వారు రోజు ఏదైనా సరే అనుభవపూర్వకంగా ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్తే ఖచ్చితంగా దాన్ని వినండి భవిష్యత్తులో దానిని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి తప్పులు చే చేయకండి ఇంకా రాశి వారు ఈ రోజు వారికి ఉన్నటువంటి పనులు ఉన్నటువంటి వ్యవహారాల కారణంగా కొందరు వ్యక్తులపై చికాకు పడతారు అయితే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా ఈరోజు చేసే పనులు కొంతమేర విఫలమవుతాయి ముఖ్యంగా మీరు చేతాము అనుకున్న దానికన్నా కూడా మీ వ్యాపార పరంగా పనులు కొంత ఆలస్యంగా సాగుతాయి ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు ఇంకా మేషరాతి వారు ఈ రోజున కేతుగ్రహ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం చాలా మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు చేసే పనిలో ఈరోజు చేసే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా వృషభ రాశి వారు ఈ రోజు వారు చేసే ఇటువంటి పని మధ్యలో సేపు ఆగి విశ్రాంతి తీసుకోవడం మంచిది లేకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో పడతారు అలాగే వృషభ రాశి వారు వారి దగ్గర బంధువులలో ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిని ఈరోజు తిరిగి చెల్లించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వారి కారణంగా మీకు మీ గౌరవానికి భంగం క కలగవచ్చు అనవసరమైనటువంటి మాటలు నిందలు పడవలసి రావచ్చు అందుకే దగ్గర వారి దగ్గర మీరు ఒకవేళ అప్పు చేసి ఉంటే దానిని తిరిగి చెల్లించండి ఇంకా వృష్పరాశి వారికి ఇతరుల యొక్క ప్రవర్తన వారి మాట తీరు ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా వృష్ప వారు ఏం మాట్లాడుతున్నా ఏం పని చేస్తున్నా కానీ పూర్తి విశ్వాసపరంగా చేయండి అలాగే ఈరోజు మీరు మొదలు పెట్టేటువంటి పని ప్రయత్నం ఏదైనా సరే మీకు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుంది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా రోజు అనుకూలంగా ఉండబోతుంది మీ వ్యాపారానికి సంబంధించి ఎంత మేరకు పట్టించుకోవాలో అంత మేరకు మాత్రమే ఆలోచించండి తప్ప మీ అవసరాలకు మించి ఆలోచించే ప్రయత్నం చేయకండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు తీసుక ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా వృష్ప రాశి వారు ఈరోజు పాలు చక్కెర బియ్యంతో చేసిన తీపి పదార్థాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాలలో చాలా అపనమ్మకంగా ఉంటారు ముఖ్యంగా అవుతుందో కాదో అనుకునేటువంటి పనులు వ్యవహారాల విషయంలో ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా మిథున రాసేవారు ఈరోజు ఏదైనా చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిని పూర్తి చేసే వరకు విడిచిపెట్టకండి ఇంకా మిథున రాసేవారికి ఈరోజు వారి భవిష్యత్తు గురించి భద్రత అవసరం అలాగే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగం విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ మీకన్నా పెద్దవారి యొక్క సలహా ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజు మీరు ఏదైనా సరే చేయాలి అని మొదలు పెడితే మాత్రం అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి దగ్గర వారితో మీరు మీరు ఏ ఏదైతే ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నారో అలాగే దగ్గర వారు కదా అని ఇప్పటి వరకు ఏ విషయం అయితే వారి దగ్గర దాచారో అలాంటి అన్ని విషయాలను ఎదుటి వారితో పంచుకోండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీ వ్యాపారానికి సంబంధించి చేసే ప్రతి ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు తీసుక ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు కర్కాటక రాశి కర్కాటక రాసే వారికి ఈరోజు వారి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈరోజు కర్కాటక రాసేవారు వారి దగ్గర వారికి సంబంధించి ఒక విషయంలో వాగ్వివాదం జరుగుతుంది ముఖ్యంగా మీకు మీ దగ్గర వారికి మధ్య ఈరోజు అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే ఈ రోజున పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు సహాయం చేస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు మీరు ఎవరికైనా ఈరోజు అప్పు ఇస్తే వారు మీ అవసరానికి మీ అవసరానికి తిరిగి డబ్బు ఇవ్వకపోగా దాని కారణంగా మీరు ఎక్కువ ఇబ్బందుల్లో పడతారు ముఖ్యంగా ఆస్తి సంబంధిత వ్యవహారాల విషయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ వ్యక్తిగత జీవితం మీ సమస్యల గురించి ఎవరికీ చెప్పకండి గ్రహస్థితి రీత్యా ఈరోజు కర్కాటక రాసేవారికి వారు చేసేటువంటి పనులు పెద్దగా అనుకూలించకపోవచ్చు ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాలు అస్సలు అనుకూలించవు ఇంకా ఏదైనా విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి అలాగే కొత్త పరిచయాలను కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈ రోజు చేసే పనులు వ్యవహారాలలో మరింత జాగ్రత్త అవసరం ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజున కర్కాటక రాశి వారు ఏడు మణిములను నల్ల మిరియాలను ఇంకా ముడి బొగ్గును వీటన్నింటినీ కూడా ఒక ముదురు నీలం రంగు చతురస్రాకారపు బట్టలో వేసి దానిని వేసి పారేటువంటి నీటిలో అంటే నదిలో కానీ పారేటువంటి నీటిలో కానీ విడిచిపెట్టండి ఎక్కువగా అనుకూలించే రంగు వెండి ఇంకా తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు సింహరాశి సింహరాశి వారు ఈరోజు వారికి గతంలో జరిగిన ఎన్నో విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఈ రోజున సింహరాశి వారు ఏదైతే చేద్దామో అనుకుంటారో అలా అనుకునేటువంటి పని మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోతారు ముఖ్యంగా ఈ రోజున సింహరాశి వారు వారి ఆలోచన తీరు అనేది స్థిరంగా ఉండదు అలాగే ఈ రోజు మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి అలాగే ఈ రోజున సింహరాతి వారికి వారి ఇంట్లో పెద్దవారు ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తారు అయితే వారు ఇచ్చేటువంటి డబ్బును జాగ్రత్త పెట్టుకోండి తప్ప అనవసరమైన ఖర్చులు ఆర్పాటం కోసం ఖర్చులు చేయకండి అలాగే సింహరాశి వారికి వారి సమస్యలు కానీ లేదా వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో కానీ ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి ముఖ్యంగా ఏదైతే అదవుతుంది అనేటువంటి ధోరణిలో ఉండడం చాలా మంచిది అలాగే ఎవరైనా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం చెప్పగానే వెంటనే మీ నిర్ణయాన్ని చెప్పకండి ఆలోచించి నిదానంగా ఒక నిర్ణయానికి రండి లేకుంటే ప్రస్తుతం మీకున్నటువంటి సమస్యలు మరింతగా పెరుగుతాయి ఇంకా సింహరాశి వారు ఈరోజు కొంతకాలంగా ఏ విషయం గురించి అయితే ఏ సమస్య గురించి అయితే ఆలోచన చేస్తున్నారో అదే విషయంలో ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఈరోజు మీరు ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆ చీత్చి జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపార రంగానికి చెందిన వారికి రోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా సింహరాశి వారు ఈరోజు వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి జెండాను సమర్పించండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకో ఆరెంజ్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కన్యా రాశి వారు ఈరోజు ఈ విషయంలో కూడా వారి అభిప్రాయాలను మార్చుకోకండి ముఖ్యంగా వారు ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఖచ్చితంగా అదే నిర్ణయంపై ఖచ్చితత్వంగా ఉండండి తప్ప ఏదైతే అదవుతుంది అన్నట్టుగా నిర్ణయాలను మార్చుకోకండి ముఖ్యంగా ఎదుటి వారు ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మి మీరు ఏదైతే నిశ్చయంగా ఒక నిర్ణయంపై ఉన్నారో ఆ అభిప్రాయాన్ని అస్సలు మార్చుకోకండి ముఖ్యంగా ఈరోజు మీరు మీ అభిప్రాయాలను మార్చుకుంటే ఎక్కువగా మీ దగ్గర వారే సమస్యల్లో పడతారు మీ దగ్గర దగ్గర వారే ఎక్కువగా బాధపడతారు కూడా అలాగే ఈరోజు కన్యా రాసేవారు వారి చేతిలో ఉన్నటువంటి డబ్బును చాలా సురక్షితంగా కాపాడుకోవాలి లేకుంటే అనవసరమైన ఖర్చుల రూపంలో కానీ లేదా పోగొట్టుకునే ప్రమాదం కానీ ఉంది అందుకే చేతిలో ఉన్న డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే దగ్గర వారే కదా అని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అలాగే ఎవరు ఎ ఎలాంటి బహుమతులు ఇచ్చినా కానీ వెంటనే స్వీకరించకండి ముఖ్యంగా ఈ రోజున కన్యా రాశి వారు ఎవరైతే వారు ప్రత్యేకమని భావిస్తారో అలాంటి వ్యక్తుల చేతిలోనే మోసపోతారు అలాగే ఎవరైతే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ ఉంటారో వారి కారణంగానే మీరు సమస్యల్లో పడతారు అందుకే ఈ రోజున ఈ రోజున కన్యా రాశి వారు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఎదుటివారు చెప్పి మాటలకు ప్రలోభాలకు లొంగకండి అలాగే మీ నిర్ణయాలను మీ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా మార్చుకోకూడదు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతుందో నష్టం అందించే ప్రమాదం కూడా అంతే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా కన్యా రాశి వారి ఈరోజు వారి ఇంట్లో ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలు వీటిని కూడా ఎండిపోకుండా నీరును పోయండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు అత్తుల రాశి వారికి ఈరోజు వారి చేత పనులలో వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మానసికంగా మాత్రం అంత ప్రశాంతంగా ఉండలేకపోతారు అలాగే వారు ఈరోజు వారి భవిష్యత్తుకి సంబంధించి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలా అన్నిటి గురించి ఆలోచించి ఎక్కువగా ఆందోళన పడతారు అయితే గతంలో మీకున్నటువంటి అనుభవం కారణంగా ప్రతి విషయం కూడా చిన్నదిగానే అనుకోండి తప్ప వాటిని ఏదో పెద్దదిగా అనుకొని దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి ఇంకా ఈ ఈరోజు చేసేటువంటి ప్రయత్నం కారణంగా ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారు అయితే ఈ రోజు పడ్డటువంటి కష్టానికి శ్రమకి ఈరోజు చేసినటువంటి ప్రయత్నానికి ఈ రోజే ఫలితం రాకపోవచ్చు కానీ నిదానంగా ఓపికగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మీరు చేసే ప్రయత్నం తాలూకు ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ రోజు తులా రాసేవారు వారి వృద్ధిలోకి రావడానికి అదనపు ఆదాయం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి సామాజికంగా ఎదురయ్యే అవరోధాలను చాలా స్వల్పంగా భావించండి అలాగే ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీ పేరు మీ పేరును వాడుకుంటున్నారేమో గమనించండి మీ పేరు చెప్పుకునే ఎదుటివారు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారేమో చూసుకోండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా ఈరోజు ఒకే పని మీద ఎక్కువగా దృష్టి పెడతారు ఒకే విషయానికి సంబంధించి అంతా కూడా ప్రయత్నం చేస్తారు అయితే మీ వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తులతోనే ఈరోజు మీకు తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిష్గా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా రాసేవారు ఈరోజు రాత్రి మొత్తం పెసరపప్పును నీటిలో నానబెట్టి ఆ పప్పును పక్షులకు ఆహారంగా వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి వృచిక రాసే వృచ్చిక రాసేవారు ఈరోజు చాలా వరకు చాలా విషయాలలో మొహమాటంగా ఉండి కోరిక కష్టాల్లో పడతారు ముఖ్యంగా ఎదుటివారు ఎదుటివారు మిమ్మల్ని ఏమన్నా ఏ పని చెప్తున్నా సరే ఎదుటివారు మీ కారణంగా ఎంత లబ్ధి పొందుతున్నా సరే మీరు మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమస్యలో పడతారు మీ మొహమాటతనం కారణంగా మీరు మీరు పొందవలసిన దానిని ఇతరులు దక్కించుకుంటారు ఇంకా వృచిక రాసేవారికి ఈరోజు వారి చేతిలో ఉన్నటువంటి డబ్బు వారి అవసరాలకే సరిపోకపోవచ్చు అయితే అనవసరమైన అధిక ఖర్చులను మాత్రం తగ్గించుకోండి లేకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి డబ్బు మీకు దీనికి సరిపోకపోవచ్చు ఇంటి పనుల ఇంటి పనులు ఇంటి వ్యవహారాలు ఇంటి బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి అలాగే రుచికారతి వారికి ఈ రోజు గ్రహస్థితి రీత్యా వారు ఇష్టపడేటువంటి వ్యక్తులతోనే అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అలాగే ఉద్యోగపరంగా కూడా ఊహించున్నటువంటి పరిస్థితులు అలాగే ఊహించున్నటువంటి వ్యతిరేకతను చూడబోతున్నారు మీ ఉద్యోగానికి సంబంధించి మీరు అనుకున్న దానికన్నా కూడా వాస్తవం చాలా భిన్నంగా ఉండబోతుంది అందుకే ఈరోజు ఉద్యోగపరంగా వృచ్చిగా రాసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా వృచ్చిగా రాసే విద్యార్థులు కూడా ఈరోజు కొన్ని విషయాలలో కొంచెం కఠినంగా ఉండాలి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ వ్యాపారానికి సంబంధించి ఊహించినటువంటి ఒక గొప్ప అవకాశం ఈరోజు మీకు దక్కుతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా రుచిగా రాసేవారు ఈరోజు తినేటువంటి ఆహారం వేసుకునేటువంటి బట్టలు అలాగే వారు ఎక్కడ ఉంటున్నా సరే పూర్తిగా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈరోజు ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోకండి పూర్తి నిగ్రహంగా ఓపికగా ఉండండి తప్ప ఎవరో ఏదో అన్నారు కదా అని ఏ విషయం గురించి కూడా పెద్దగా ఆలోచించి దగ్గర వారితో గొడవకు దిగకండి అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు వారికి ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా వారి చుట్టూ ఉన్నటువంటి బాధ్యతలు ఇలా వీటన్నింటి గురించి కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అలాగే దగ్గర వారి దగ్గర ఒక విషయంలో మీరు సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు వారి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి స్వల్పకాలికమైనటువంటి విషయాల గురించి దగ్గర వారితో గొడవకు దిగకండి అలాగే మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును జాగ్రత్తగా ఉపయోగించుకోండి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తే మాత్రం భవిష్యత్తు అవసరాలకి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు ఇంకా ధనుసు రాత్రి వారు ఈరోజు నిజంగా మీ వారికి దగ్గర వారు ఎవరో వారి మంచి కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో అలాగే వారికి చెడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో అర్థమవుతుంది దాని కారణంగా ధనుసు రాశి వారు ఎవరైతే ఎవరినైతే చాలా కాలంగా నమ్ముతూ వస్తున్నారో వారిని ఈరోజు దూరం పెట్టవలసి వస్తుంది ముఖ్యంగా ఎదుటి వారిలో ఉన్నటువంటి నిజాయితీ అలాగే వారు చేస్తున్నటువంటి మోసం ఇలా రెండు విషయాలు కూడా ఈరోజు ధనుసు రాశి వారికి అర్థమవుతాయి అర్థమవుతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈరోజు చేసే ప్రయత్నాల్లో కొంత ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు చేసేటువంటి ప్రయత్నం కారణంగా దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాన్ని పొందుతారు కానీ నిదానంగా ఓపికగా ఉండాలి అలాగే ఏ పని చేస్తున్నా కానీ పూర్తి నిజాయితీగా మంచితనంతో చేయండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఈరోజు మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతుందో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇబ్బందుల్లో పడవచ్చు అలాగే మకర రాశివారు ఈరోజు రీత్యా గతంలో ఉన్న గతంలో ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ వస్తున్నటువంటి సమస్యల నుంచి కోలుకుంటారో అలాగే మంచి అవకాశాలను దక్కించుకుంటారు ఇంకా ఈ రోజు మకర రాశి వారు ప్రతి విషయంలో కూడా ఎదుటి వారితో పోటీ పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే చికాకు అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ అసౌకర్యంగా ఉన్నా కానీ దానిని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి తప్ప దానికి సంబంధించి ఎవరి ఎవరితో కారణంగా ఎవరినో కారణంగా చెప్పే ప్రయత్నం చేయకండి అలాగే మకర ఈ ఈరోజు వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా సరే అవి ముగింపుకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి తప్ప ఆ సమస్య మరింత పెద్దది అవ్వకముందే జాగ్రత్త పడండి ఇంకా ఈ రోజున మకర రాశి వారికి వారి కుటుంబ సభ్యులకు మధ్య ఎలాంటి విభేదాలు ఉన్న అభిప్రాయ భేదాలు ఉన్న వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మకర వారు చేసేటువంటి భూ సంబంధిత వ్యవహారాలు కానీ లేదా డబ్బు సంబంధిత వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి భూ సంబంధిత వ్యవహారాలలో దగ్గర వారితో అభిప్రాయ భేదాలు ఉంటే మాత్రం దానిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి లే ఈ రోజు కనుక మీరు ఎలాంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇంకా ఆ సమస్య చాలా కాలం పాటు అలాగే ఉండిపోతుంది కూడా వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారికి ఈ రోజు వ్యాపార పరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారానికి సంబంధించి ఈ రోజు చేసే ప్రయత్నాలు పెద్దగా అనుకూలించకపోవచ్చు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజున మకర వారు శ్రీ మహావిష్ణువుకు పూజ చేయడం చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కుంభరాశి కుంభరాశి వారి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఊహించినటువంటి ఒక చిన్న సమస్య కారణంగా కుంభరాశి వారు ఈరోజు ఎక్కువగా చికాకు చూపిస్తూ ఉంటారు అలాగే ఎంతో అవసరమైన కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తారు దీని కారణంగా దగ్గర బంధువులకు లేదా దగ్గర వారి చేతిలో మాటలు పడవలసి రావచ్చు ఇంకా కుంభ రాసేవారికి ఈ రోజు చేసేటువంటి పెట్టుబడి కానీ లేదా ఈ రోజు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ పెద్దగా అనుకూలించవు అందుకే వీలైనంత వరకు డబ్బు డబ్బు వ్యవహారాలకి డబ్బు విషయానికి దూరంగా ఉండడమే మంచిది అలాగే ఈ రోజున కుంభ రాసేవారు వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర కూడా చెప్పకుండా ఉండడం చాలా మంచిది అలాగే చిన్న చిన్న విషయాలకు పెద్దగా ఆకర్షితులు కాకండి వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు వ్యాపారపరంగా ఒక ముఖ్యమైన విషయంలో ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరికను అందుకోబోతున్నారు అయితే ఈరోజు మీరు వినేటువంటి విషయం ఏదైనా సరే దాని గురించి పూర్తిగా ఓర్పుగా నిదానంగా ఉండండి తెలివిగా ఆలోచించండి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు ఏ చిన్న పొరపాటు చేసినామా కానీ న్యాయపరంగా సమస్యల్లో పడతారు ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దేశ ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది అలాగే ఈ రోజున కుంభరాశివారు ఎవరైనా పేదవారికి ఒక మంచంలో దానం చేయండి అది కూడా నవారు మంచం కానీ లేదా మరేదైనా మంచంలో ఎవరైనా పేదవారికి లేదా వికలాంగులకు దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగో ఇంకా చంద్రకారంగో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు మీనరాశి మీనరాశి వారికి ఈరోజు వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీనరాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈరోజు చాలా విషయాలు అనుకూలిస్తాయి అలాగే ఇంతకు ముందు కన్నా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా మీ భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచన చేస్తారు అలాగే మీపై ఇప్పటి వరకు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నటువంటి ఎన్నో విషయాలను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే రాశి వారు ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఆవేశాన్ని ప్రదర్శించకండి అలాగే ఒకసారి చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసే విధంగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి ఇంకా ఎవరి దగ్గరైనా సరే మాట్లాడేటప్పుడు ఒకరికి రెండు సార్లు ఆలోచించండి అలాగే కొంతమంది వ్యక్తులు మీకు సంబంధించి వేరొ వేరొకరి గురించి మీ దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలు వెనకండి అలాగే మీన రాసేవారు ఏ పని చేస్తున్నా ఏం ఆలోచన చేస్తున్నా కానీ పూర్తి వాస్తవికంగా ఆలోచించండి తప్ప కొందరు చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా చాలా అత్యుత్తమంగా ఉండబోతుంది అలాగే వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కానీ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా మీన రాశి వారు ఈరోజు నిత్య పూజలో భగవంతుని దగ్గర ఐదు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఎక్కువగా అనుకూలించే సంఖ్య నాలుగు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి